హాయ్ ఇయర్స్ అండ్ లర్నర్స్ వెల్కమ్ టు ఇండియన్ హిస్టరీ క్లాస్ టుడే వీ డిస్కస్ అబౌట్ ఫ్రీడమ్ ఫైటర్స్ డ్యూరింగ్ ద ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఈరోజు భారత జాతీయోద్యమం చరిత్రలో భాగంగా జాతీయ నాయకులు వారి యొక్క సంక్షిప్త జీవిత చరిత్ర వారి పరిణామాల గురించి తెలుసుకుందాం దీనిలో భాగంగా అబ్దుల్ గఫార్ ఖాన్ చంద్రశేఖర్ ఆజాద్ భగత్ సింగ్ వినోబావే అరవింద్ ఘోష్ మౌలానా అబ్బుల్ కలాం ఆజాద్ రాజగోపాల్ రవీంద్రనాథ్ ఠాగూర్ చిత్తరంజన్ దాస్ బకీం చంద్ర చటర్జీ సూర్య సేన్ భోగరాజు పట్టాభి సీతారామయ్య టంగుటూరి ప్రకాశం పంతులు కందుకూరి వీరేశ్ లింగం వంటి ప్రముఖులు దేశ నాయకులు సంఘ సంస్కర్తలు గొప్ప నాయకుల జీవిత విశేషాలు సంక్షిప్తంగా తెలుసుకుందాం తొలుత అబ్దుల్ గఫార్ ఖాన్ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ సరిహద్దు గాంధీ అని బిరుదుగలదు ఖుదాయే కిద్మత్ గాడ్స్ భగవంతుని సేవకులు పేరుతో ఎర్ర చొక్కాల దళాన్ని ఏర్పాటు చేసి శాసనోల్లంఘన ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొన్నాడు పఖ్తూన్ అనే పత్రికను నడపడం జరిగింది పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత ఫఖ్తూనిస్తాన్ ఉద్యమాన్ని కూడా అతను కొనసాగించడం జరిగింది ఇలా వాయు సరిహద్దు ప్రాంతంలో బ్రిటిష్ వారి పాలనలో జాతీయ ఉద్యమానికి నాయకత్వం వచ్చిన గొప్ప నాయకుడుగా అబ్దుల్ గఫార్ ఖాన్ను పిలుస్తారు భారత ప్రభుత్వం భారతరత్న బిరుదును ఇచ్చి సత్కరించింది భారతరత్న బిరుదు పొందిన తొలి విదేశీయుడు అబ్దుల్ గఫార్ ఖాన్ ఇక చంద్రశేఖర్ ఆజాద్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ విప్లవ సంస్థను స్థాపించాడు కాకోరి కుట్ర కేసు లాహోర్ కుట్ర కేసులో అతను అరెస్ట్ కాబడ్డాడు అతను న్యాయస్థానంలో నా పేరు ఆజాద్ ఇల్లు జైలు అని స్వచ్ఛందంగా పేర్కొనడం జరిగింది ఆ ఆజాద్ అనేది అప్పటి నుంచి అతని పేరుగా నామంలో చివరిగా చేర్చబడింది గొప్ప విప్లవవాది అయితే పంతొమ్మిది ప్రాంతంలో ఆల్ఫ్రెడ్ పార్క్ అలహాబాద్లో ఎన్కౌంటర్లో పోలీసు కాల్పుల్లో వీరోచితంగా వీరమరణం పొందడం జరిగింది భగత్ సింగ్ నవజీవన్ సభ హెచ్ఎస్ఆర్ఏ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ సంఘాలు స్థాపించడంలో కీలక పాత్ర వహించాడు లాలా రాయ్ లాఠీ చార్జీ వల్ల మరణించడం జరిగింది ఆ లాఠీ ఛార్జీ కారకుడైన ఆఫీసర్ సాండర్స్ సాండర్స్ని లాహోర్ రైల్వే స్టేషన్లో హత్య చేయడంలో కీలక పాత్ర భగత్ సింగ్ ఉన్నాడు ఇలా సాండర్స్ హత్య కేసులో అలాగే కేంద్ర శాసనసభపై బాంబు వేసిన కేసులో అతను అరెస్ట్ కాబడ్డాడు కేంద్ర శాసనసభలో ప్రజా వ్యతిరేక చట్టాలు అమలు చేస్తున్నప్పుడు పబ్లిక్ సేఫ్టీ బిల్ రేట్ డిస్ప్యూట్ బిల్ ఈ చట్టాలు అమలు చేస్తున్న సమయంలో వాటిపై చర్చ జరుగుతున్న సమయంలో బాంబులు వేయడం జరిగింది ఇంక్యులాబ్ జిందాబాద్ అనేది ఇతని యొక్క నినాదం వై యామ్ అనే థియెస్ట్ అనే గ్రంథాన్ని అతను రచించడం జరిగింది మార్చి ఇరవై మూడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిన ఉరు వేయడం జరిగింది గాంధీ ఇర్విన్ ఒప్పందం కుదిరిన కొన్ని రోజులకే భగత్ సింగ్ ఊరి శిక్ష వేయడం జరిగింది ఇదే సమయంలో గాంధీ ఇర్విన్ ఒప్పందాన్ని కాంగ్రెస్ లాహోర్ సమావేశంలో తీర్మా కరాచీ సమావేశంలో ఆమోదించడానికి బయలుదేరారు ఆ సమయంలో భారతదేశమంతా భగత్ సింగ్ నామస్మరణం జరుగుతుంది ఇలా భగత్ సింగ్ ఈ త్యాగంతోనే గాంధీజీ అంత పేరు స్థాయి ఆ సమయంలో పొందడం జరిగింది ఇలా కరాచీ కాంగ్రెస్ సమావేశంలో కొంతమంది విప్లవవాదులు తమ దారిని మళ్ళీ దేశం కోసం త్యాగాలు వారిని మరవలేమని తీర్మానం చేయడం జరిగింది వినోబా భావే భూదాన ఉద్యమంలో కీలక పాత్ర వహించిన నేత సర్వోదయ ఉద్యమాన్ని నడిపిన నేత వినోబా భావే ప్రముఖ గాంధేయవాది గాంధీ మరణించవచ్చు గాంధేయవాదం మరణించ మరణం లేదు అని నొక్కి ఒక్కానించిన వ్యక్తి వినోబాభావే క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో తొలి వ్యక్తిగత సత్యాగ్రహిగా వినోబావేను గాంధీజీ ఎంపిక చేయడం జరిగింది రెండవ ప్రపంచ యుద్ధం భారతదేశానికి సంబంధం లేదని దానివల్ల నష్టమని ప్రజా సమూహానికి తెలిపి అరెస్ట్ కాబడ్డాడు ఇలా తొలి వ్యక్తిగత సత్యాగ్రహిగా చరిత్రలో గనుతికెక్కాడు స్వాతంత్రం పొందిన తర్వాత మెగసేసే అవార్డు అతనికి లభించడం జరిగింది అలాగే భారతరత్న అవార్డును భారత ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అరవింద ఘోష్ లాల్ బాల్ పాల్ త్రయం అతివాద త్రయం తర్వాత అతివాద నాయకుడుగా ఇతను ముద్రపడ్డాడు న్యూ ల్యాంప్స్ ఫర్ ఓల్డ్ అనే గ్రంథాన్ని రచించాడు అలాగే అతివాద ఉద్యమాన్ని బలపరుస్తూ పత్రికల్లో ప్రచారం చేయడం జరిగింది సావిత్రి భవానీ మందిర్ అనే ఆధ్యాత్మిక గ్రంథాలను కూడా రచించడం జరిగింది ది డివైన్ లైఫ్ అనే రచన చేయడం జరిగింది అలీపూర్ కుట్ర కేసులో అతను అరెస్ట్ కాబడ్డాడు అయితే ఆ కుట్ర కేసు నుంచి అతను బయటపడడం జరిగింది అలా కుట్ర కేసు నుంచి బయటపడిన తర్వాత పాండిచ్చేరి వెళ్ళి ఆశ్రమాన్ని స్థాపించడం జరిగింది అక్కడే ఆధ్యాత్మిక జీవితాన్ని గడపడం జరిగింది ఇక మౌలానా అబుల్ కలాం ఆజాద్ విషయానికి వస్తే అల్ హిలాల్ పత్రికను స్థాపించడం జరిగింది చిన్న వయసులోనే గొప్ప పత్రికా సంపాదకుడుగా అతని పేరు సంపాదించడం జరిగింది తక్కువ వయసులో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికబడిన వ్యక్తి అబుల్ కలాం ఆజాద్ ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనే గ్రంథాన్ని రచించాడు అలాగే తాత్కాలిక ప్రభుత్వంలో అతను మంత్రిగా పనిచేయడం జరిగింది స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు అతని జన్మదినం నవంబర్ పదకొండున ప్రతి ఏటా జాతీయ విద్యా దినంగా నేడు భారత ప్రభుత్వం జరుపుకుంటూ ఉంది రాజగోపాలాచారి స్వతంత్ర పార్టీ స్థాపకుడు ది నేషన్స్ వాయిస్ అనే పత్రికను నడిపాడు తొలి భారతీయ గవర్నర్ జనరల్ తొలి చిట్ట చివరి భారతీయ గవర్నర్ జనరల్గా చరిత్రలో ఎక్కాడు లార్డ్ మౌంట్ బాటన్ పదవి విరమణ తర్వాత భారతీయ గవర్నర్ జనరల్గా పనిచేయడం జరిగింది స్వాతంత్ర పోరాటంలో ఉ శాసనోల్లంఘన ఉద్యమంలో తర్వాత ఉద్యమాల్లో చాలా చురుగ్గా పాల్గొన్నాడు అనేక రాజకీయ పదవులు మద్రాస్ ముఖ్యమంత్రిగా కీలక పదవులు నిర్వహించి రాజకీయ అనుభవాన్ని సాధించాడు రవీంద్రనాథ్ ఠాగూర్ గురుదేవ్ బిరుదాంకితుడు గాంధీజీ స్వయంగా గురుదేవ్ అని పిలచడం జరిగింది గాంధీజీని మహాత్మాని రవీంద్రనాథ్ ఠాగూర్ పిలవడం జరిగింది శాంతిని కేతన్ విశ్వభారతి సంస్థలను స్థాపించాడు గీతాంజలి గ్రంథ సంకలనానికి ఆసియాలోని తొలి మొబైల్ సాహిత్య బహుమతి పొందడం జరిగింది జనగణ మన జాతీయ గీతాన్ని రచించడం జరిగింది మన దేశ జాతీయ గీతంతో పాటు బంగ్లాదేశ్ జాతీయ గీతం అమర్ సోనార్ బంగ్లాను కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ రచించాడు బహుముఖ ప్రజ్ఞాశైలి చిత్రకారుడు నవలాకారుడు అలాగే కవి ఇలా ఎన్నో రకాల ప్రజ్ఞాశీలత్వాన్ని అతను ప్రదర్శించడం జరిగింది చిత్తరంజన్ దాస్ అలీపూర్ కేసులో వాదించి అరవింద్ ఘోష్ను నిర్దోషిగా ప్రకటించిన గొప్ప న్యాయ పట్టిమికల న్యాయవాది చిత్తరంజన్ దాస్ సహాయ నిరాకరణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు అయితే పంతొమ్మిది వందల ఇరవై రెండు కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసి కాంగ్రెస్ ఎన్నికల్లో పాల్గొనకూడదు అనే అంశం మీద భేదించడం జరిగింది చివరికి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీని స్థాపించడం జరిగింది శాసనసభల్లో ఎన్నికల్లో పాల్గొని అత్యధిక సీట్లను పొందడం జరిగింది దేశ బంధు బిరుదును పొందడం జరిగింది బకీం చంద్ర చటర్జీ ఆనంద్ మఠ్ అనే నవల సన్యాసుల తిరుగుబాటు గురించి ఇతివృత్తంగా అతను రచించడం జరిగింది వందే మాతర గీతం ఆనంద్ మఠ్ ఉందే బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా స్వదేశీ ఉద్యమం నడుస్తున్నప్పుడు వందే మాతర గీతం ప్రజలను ఉర్లు తొలగించింది తొలి జాతీయ ఉద్యమాన్ని భారతదేశమంతా వ్యాప్తి చేయడానికి ఓ వందే మాతర గీతం ఉపయోగపడింది ఇది జాతీయ పాటగా భారత రాజ్యాంగం గుర్తించింది భంగదర్శన్ అనే పత్రికను కూడా భగీచంద్ర చటర్జీ నడపడం జరిగింది సూర్యసేన్ గొప్ప విప్లవకారుడు చిట్టగాంగ్ ప్రాంతంలో ఆయుధాగారంపై దాడులు చేసి సమాంతర ప్రభుత్వాన్ని కొంతకాలం పాటు నడిపాడు ఇండియన్ రిపబ్లికన్ ఆర్మీ అనే ఒక విప్లవ సంస్థను స్థాపించడం జరిగింది అయితే విప్లవ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తిరిగి బ్రిటిష్ వారు ఈ ప్రాంతాన్ని ఆక్రమించి ఇతన్ని అరెస్ట్ చేసి విధించడం జరిగింది భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆంధ్ర బ్యాంక్ స్థాపకుడు హిందుస్థాన్ ఇన్సూరెన్స్ కంపెనీని స్థాపించాడు అలాగే జన్మభూమి పత్రికను అతను స్థాపించాడు సుభాష్ చంద్రబోస్ పట్టాభి కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడడం జరిగింది పట్టాభి గాంధీజీ యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరచగా గాంధీజీ మద్దతుతో అతను సుభాష్ చంద్రబోస్పై కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడడం జరిగింది అయితే సుభాష్ చంద్రబోస్ గెలవడం జరిగింది పట్టాభి ఓటమి నా ఓటమిని గాంధీజీ ఆ కాలంలో ప్రకటించడం గొప్ప విశేషం భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రను రచించిన గొప్ప వ్యక్తి భోగరాజు పట్టాభి సీతారామయ్య టంగుటూరి ప్రకాశం పంతులు ప్రముఖ న్యాయవాది సహాయ నిరాకరణ ఉద్యమంలో ఎంతో లాభాన్ని తెచ్చే న్యాయవాద వృత్తిని తృణప్రాయంగా వదలడం జరిగింది సైమన్ గోబ్యాక్ ఉద్యమం మద్రాసులో చెలరేగినప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో పార్థసారథిని యువకుడు చనిపోయాడు ఆ పార్థసారథ్యాని యువకుని శవాన్ని చూడడానికి టంగుటూరి ప్రకాశం పంతులు పోతూ ఉంటే సైనికులు అతన్ని వెనికి వెళ్ళామని హెచ్చరించడం జరిగింది కాల్చండి రా అని తన ఛాతిని చూపించడంతో అక్కడ సైనికులు ఆశ్చర్యపోవడం జరిగింది ఆ మరుసటి రోజే భారతదేశం అంతా లయన్ ఆఫ్ ఆంధ్ర ఆంధ్ర కేసరి అని మారుమోగడం జరిగింది ఆంధ్ర కేసరి బిరుదాంకితుడు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరు ప్రకాశం పంతులు పనిచేయడం జరిగింది కందుకూరు వీరేశలింగం వివేకవర్ధని పత్రిక అలాగే వివిధ రకాల పత్రికల్లో వ్యాసాల ద్వారా సాంఘిక సంస్కరణలకు బీజాలు వేయడం జరిగింది ఆంధ్ర ప్రాంతంలో గొప్ప సాంఘిక సంస్కర్త తొలి వితంతు వివాహాన్ని ఆంధ్ర ప్రాంతంలో జరిపించాడు తెలుగులో విభిన్న శైలి రచనలు అతను చేయడం జరిగింది తొలి గత్య రచన తొలి జీవిత రచన అలాగే సాహితీ ప్రక్రియలో పిల్లల కోసం రచనలు ఇలా ఎన్నో అంశాలు తెలుగులో విభిన్న శైలి రచనలకు శ్రీకారం చుట్టడం జరిగింది తన జీవితాన్ని తన యావత్ ఆస్తిని సంఘ సంస్కరణ కోసం సంఘాన్ని ఏర్పాటు చేసి సతీహిత సమాజాన్ని ఏర్పాటు చేసి ఆ సమాజానికి తన యావదాసిని అంకితం చేయడం జరిగింది ఇలా గొప్ప సాంఘిక సంస్కృతగా చరిత్రలో నిలిచిన వ్యక్తి కందుకూరి వీరేశలింగం సో డియర్ వ్యూయర్స్ అండ్ లర్నర్స్ టుడే వీ డిస్కస్డ్ అబౌట్ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ గ్రేట్ లీడర్స్ డ్యూరింగ్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇండియన్ నేషనల్ మూమెంట్ మనం ఈరోజు భారత జాతీయోద్యమంలో గొప్ప నాయకుల గురించి సంక్షిప్తంగా జీవిత చరిత్రను తెలుసుకున్నాం అబ్దుల్ గఫార్ఖాన్ చంద్రశేఖర్ ఆజాద్ భగత్ సింగ్ వేనోబా బావే అరవింద్ ఘోష్ మౌలానా అబ్బుల్ కలాం ఆజాద్ రాజగోపాల్ ఠాగూర్ చిత్తరంజన్ దాస్ బకీం చంద్ర చటర్జీ సూర్యాసేన్ భోగరాజు పట్టాభి సీతారామయ్య టంగుటూరి ప్రకాశం పంతులు కాందుకూరి విదేశ్లింగం వీరి యొక్క జీవిత విశేషాలు సంక్షిప్తంగా తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ వ్యూయర్స్ అండ్ లెర్నర్స్